దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే మహానుభావుడు నెలకి శ్రీ మహావిష్ణువు మత్ ప్రాణ మనోహరుడమ్మ. అంటే నీ ప్రాణేశ్వరుడు నా భర్త. నీ పేరు? నా పేరు చెప్పమంటావా? చెప్పాలి కదా. Thank you.
అంటావా? నా పేరు లక్ష్మీదేవి అంటారు. ఆ నీ పేరు లక్ష్మి? మా పట్టణము వైకుంఠము. వైకుంఠ ధామము డబ్బింగాడు పక్కన శ్మశాన వాటికి వైకుంఠాపురం. వైకుంఠాపురం వైకుంఠ ధామం. వైకుంఠ ధామము ఇప్పుడు భూలోకమున ప్రతి గ్రామమున వైకుంఠ ధామం అని తల్లి మీ ఆయన కట్టిస్తాడా? వైకుంఠ ధామం అంటే చనిపోయిన వారి యొక్క ఆత్మ మా వైకుంఠం చేరాలని భూలోకమున వైకుంఠ ధామం అని నిర్మించున్నారు. అట్లేనా? అర్థమైంది. ఏమన్నా తీసినావా అమ్మ? నాకు ఒక కొడుకు. ఒక్కడేనావా? ఆ కొడుకు పేరు దాభూషణ. చిన్నాభూషణ ఒక కొడుకే కాదురా, ఈ ప్రపంచంలో ఉన్నట్టు భక్త గ్రేసరుడు భక్త శిఖామణులైన వారు ఆడవారు గాని మగవారు గాని మాకు కొడుకులు బిడ్డలతో సమానం. అందులో నేను కూడా. నీ కూడా మా కొడుకువే. నేను కూడా నీ కొడుకుని అయితేనా? అంత ఉత్తరే. నేను కూడా నీ కొడుకుని అయితేనా? నీవు నా కొడుకువే. మరి నా కొడుకు ఏమైతే? నీ కొడుకు కూడా మా కొడుకు. నేను కష్టం చేస్తే పుచ్చున్నాడే ఈ కొడుకు. మరి ఎప్పుడు పాలిస్తున్నావా నువ్వు? నీ నీ కొడుకు అయితే నాకు ఎప్పుడు పాలిచ్చావు నువ్వు? అది కాదురా, ఏమి తెలియని వ్యర్థుండవు నీవు. వ్యర్థ ప్రలాపివి అంటే మాట్లాడే విధి విధానం తెలియని మరకడం అంటే కోతి. కోతితో సమానం. కోత కోతి విను. వింటానావా? మన్మధుడు మా కొడుకు. మన్మధుడు ప్రపంచంలోన ప్రతి భక్తులు మా కొడుకు పూజలు పునస్కారములు చేసి ఆడవారు గాని మగవారు గాని మా కొడుకులు బిడ్డలతో సమానమన్నారు. అవును తల్లి, నువ్వు దేవత స్వరూపుడు. నా భర్త భగవంతుడు ఆది నారాయణుడు. నా యొక్క మానస ప్రాణ మనోహరుడు. నా పేరు లక్ష్మీదేవి అంటారు. మళ్ళీ వచ్చినాక నా వాస్తవం పూర్తి చెప్తా. సరే తల్లి. అదేగాక భూలోకంలో నా ప్రతి ఇంటిలోన సంతాన లక్ష్మిలై ధనలక్ష్మిలై ధాన్యలక్ష్మిలై అంటే అష్టలక్ష్మి అంటే ఎనిమిది రకాల అష్ట అంటే ఎనిమిది ఎనిమిది రకాలుగా అవతరించి సుఖశాంతుల చేత ప్రపంచమును కాపాడుచున్నట్టు పరమశక్తి స్వరూపిని లక్ష్మీదేవి అంటే దరిద్ర లక్ష్మి కూడా నువ్వేనావా? దరిద్రము చెప్పదేవి.